సంవత్సరం 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో మాయమాటలు చెప్పి ప్రేమాన్ని ముగ్గులకు దింపి తల్లిదండ్రులను మోసం చేసిన కంప్యూటర్ టీచర్ రాఘవేంద్ర. దీంట్లో హాస్యం ఏంటంటే, ఈ వీర ప్రేమికుడికి అప్పటికే వివాహమై ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కూతురు వయసున్న తన విద్యార్థిని కామవాంఛలతో మాయమాటలు చెప్పి మోసం చేశాడు. అంతేకాకుండా ఇలా జరిగిందని విచారిస్తే అక్కడ ఉన్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం, ఆయన మా స్కూల్కు సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ట్యూషన్ టీచర్ అంటూ అబద్ధపు మాటలు చెప్పి న్యాయాన్ని అడ్డదారిన పట్టిస్తున్నారు. ఇలా విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతూ మోసం చేస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని, అదేవిధంగా ఇలాంటి ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న బాలికలను రక్షించాలన్నారు. అంతేకాకుండా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తుండడం వల్లనే ఇలా దారితీస్తుందంటున్నారు.